यूट्यूब प्रेक्षक स्वागत द्वादश राशि वारी ग्रह सचार एला उबोनाई मुख्य चपाले रवि बुधुड़ जुलाई 17వ तारीख इधर मन को कर्काटक राबोर कर्काटक रवि बुधुड़ द्वादश राशि मीद प्रभाव चूच्चो अनेक मुख्य चपाले मेषराशि वारे उड़बोदी मेषराशि वारेपड़ी वो सचरबो ग्रह वेटी पंचम को राबोर पिल की संबंधी विषया चाल जाग्रत उ वाल प्रॉब्लम अनेंटदन तदुपरी वृषभ राशि वारे तृतीयों को राबो तृतीयों को रवि बुधुड़ कांबिनेशन अने अंत करेक्ट उड़ा धनाधिपति तृतीयों को राबो बुधुड़ तो कल मोड्यों में उड़बोना सो इला उड़बोटू धन विषय में अधिकम चिकुचिकोना अलागे मिथुन राशि वारे मिथुन राशि वारे धन संबंधित विषया प्रॉब्लम अनेक फेस रूम राशि वारे अला उन्ट मिथुन राशि वारे आरोग्य विषय में प्रॉब्लम अनेक उन्ट कर्काटक राशि वारे बुधुड़ व्याधिपति तदुपरी धनाधिपति रूम कांबिनेशन अवटमन अंत मैं काम कर्काटक राशि वारे धन व्यय में कुछ प्रॉब्लम चिकुचिकल एक्वि तदुपरी मन माटी अंटे सिंह राशि वारे सिंह राशि वारे लग्नाधिपति मरी धनाधिपति कांबिनेशन अन्ट इध चला मंजा उड़बोदी इधर कल मन व्यय में उड़बोटी अंत आरोग्यपर को अंत चिकुचिकल एक्वि प्लस आरोग्यपर खर्चुटों जरूरत तदुपरी कन्या राशि वारेपड़ी रे ग्रहाल पदकोड़ इंटर उठाई रकम अनकूलम ये विधा अंत मुख्य लैवंत पोजिशन उम्मीद लाभस्था में उड़ा अनकूल का 12వ అధిపతి 9వ అధిపతి కలిసి కలవటం వల్ల అంత అనుకూలత అనేది ఎక్కువగా చూడడానికి లేదు అండి ఇటువంటి ప్రభావం ఇవ్వబోతున్నారు అనేది ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య విషయంలో లైక్ హెల్త్ రిలేటెడ్ గా ఇష్యూగా క్రియేట్ చేస్తాడు అన్నమాట ముఖ్యంగా న్యూరోలాజికల్ ఇష్యూస్ గా ఏమైనా ఉంటే అవి ఇంకా ఎక్కువ ఈ విధంగా ఉంటుందన్నమాట తదుపరి రాశి వచ్చేటప్పటికి మనకు తులా రాశి వారికి వచ్చేటప్పటికి ఇది యోగకరంగా ఉండబోతుందన్నమాట ఎందుకంటే 10వ స్థానంలో రాజస్థాన్ లో రవి బుధుడు ఉండబోతున్నాడు ఆ రవి బుధుడు ఉండబోతున్నాడు కాకపోతే 11వ స్థానాధిపతి అంటే లాభాధిపతి వ్యయాధిపతి ఇద్దరు కలిసి ఆ 10వ ఇంట ఉండటమే కొద్దిగా ప్రాబ్లం అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే వీరొక ఉద్యోగ పరంగా కొద్దిగా ప్రాబ్లం అనేది క్రియేట్ చేయబోతున్నారు అన్నమాట ఆ తదుపరి మాట్లాడబోయే రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి అది 9వ స్థానం పోతుందన్నమాట 9వ స్థానంలో వచ్చేటప్పటికి రవి బుధుడు కలిసి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే రవితో బుధుడితో ఏ గ్రహం కలిసినా సరే అంత బాగుంటుంది అన్నమాట కాకపోతే ఇక వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ రవి బుధులు ఒక ఆయన వచ్చేటప్పటికి 11వ స్థానానికి అధిపతి అవుతాడు ఇంకొక వచ్చేటప్పటికి 11వ స్థానానికి అధిపతి అవుతాడు కాబట్టి వీరికి ఉద్యోగపరంగా లాభం వచ్చినట్టుగా వచ్చిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే మోడ్యమల్ల ఉంటారు తదుపరి రాశి వచ్చేటప్పటికి వీరికి ధనురాశి అన్నమాట ధనురాశి వారికి వీరి మీద ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకు వీరి మీద ప్రభావం ఉండదు అంటే వీరికి గురుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉందన్నమాట దాని తర్వాత వీరికి వాళ్ళు రాబోతున్న స్థానం కూడా అష్టమంలోకి రాబోతున్నారు కాబట్టి వీరికి హెల్త్ రిలేటెడ్ గా ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా ఉంటుంది తదుపరి రాశి వచ్చేటప్పటికి మనం మాట్లాడబోయేది మకర రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ విషయ సంబంధిత విషయాల్లో ప్రాబ్లం ఉండే విధంగా ఉంటుంది కుంభరాశి వారికి వచ్చేటప్పటికి హెల్త్ రిలేటెడ్ విషయాల్లో ప్రాబ్లం ఉంటుంది దాని తర్వాత వీరికి వాళ్ళ పిల్లల ఎదుగుదల విషయంలో కూడా ప్రాబ్లం ఉంటుంది తదుపరి మీనరాశి వారికి అన్నమాట మీనరాశి వారికి వచ్చేటప్పటికి పిల్లల విషయంలో ప్రాబ్లం క్రియేట్ అవుతుంటుంది అన్నమాట దాంతోపాటు తల్లి ఆరోగ్య విషయంలో కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది అన్నమాట ఈ ద్వాదశ రాశుల వారికి రవి బుధుడు కాంబినేషన్స్ డిఫరెంట్ లొకేషన్స్లో వారి యొక్క ద్వాదశ రాశుల వారికి వాళ్ళు ఉండే స్థానాన్ని బట్టేసేసి నేను చెప్పడం జరిగింది వీరు ముఖ్యంగా ఈ యొక్క 17వ తారీఖు ఎప్పుడైతే ఈ యొక్క రవి బుధుడికి ఎప్పుడైతే స్థానచలనం జరుగుతుందో కొంతమంది కొన్ని స్థానాల వారి యొక్క రవి బుధుడు ఉన్న స్థానాన్ని బట్టేసేసి వారికి ఒక్కొక్క స్థానాన్ని బట్టేసి వారికి ద్వాదశ రాశుల వారికి కొంచెం బాగుండొచ్చు కొంచెం బాగుండకపోవచ్చు అన్నమాట దాని తగినట్టు విధంగా వీటి పరిహారం అనేది చేసుకోవాలి ముఖ్యంగా రవికి వచ్చేటప్పటికి వీళ్ళు చేసుకోవాల్సిన వంటి పరిహారం వచ్చేటప్పటికి సూర్య నమస్కారం అనేది చాలా చెప్పదగిన పరిహారం అన్నమాట అది లేదు అన్నప్పుడు మేము చేయలేము అన్నప్పుడు సూర్య నమస్కారం కాకపోతే సూర్యనారాయణ స్వామికి అర్చన చేసుకోవచ్చు లేదంటే సూర్యాష్టకం చదవచ్చు లేకుంటే సూర్యగ్రహ ఆరాధన చేయొచ్చు అన్నమాట దాంతోపాటు బుధుడికి కూడా
కూడా ఆరాధన చేయొచ్చు. ఎందుకంటే బుధుడు ధనాధిపతి అన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే మనకు కొన్ని కొన్ని రాశుల వారికి ఆయన ధనాధిపతి లగ్నాధిపతి కాబట్టి హెల్త్ రిలేటెడ్గా కూడా ధనానికి సంబంధించిన అధిపతి కాబట్టి ధనాన్ని కూడా ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు కాబట్టి బుధుడికి పరిహారం అనేది కంపల్సరీగా చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పూజించండి. దాని ద్వారా బుధగ్రహ స్తోత్రాన్ని మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా వీళ్ళు రెమెడీస్ నుంచి బయటకు రావచ్చు అన్నమాట. రెమెడీస్ చేసి బయటకు రావచ్చు అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.